December 25 1924 Gwalior lo Atal Bihari Vajpayee garu janminstun jarigindi. Varu swatantra poratamlo bhagaswamiga ade vidhanga Pokhran anupariksallo varu నాయకత్వాన్ని నిర్వహించడం దగ్గర నుండి వారి తుది శ్వాస వరకు కూడా సంపూర్ణంగా దేశ సేవకి అంకితమైనటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోవచ్చు, ఈరోజు వారు పరమపదించినటువంటి దినం. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా దిక్సూచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. సాధారణంగా నాయకుడు అనేటువంటి వాడు తనకు ఎదురైనటువంటి సవాల్ని లేకపోతే తన ముందున్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అవకాశంగా మార్చుకోగలిగినటువంటి వారే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి మనం అందరం విశ్వసిస్తూ ఉంటాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం ఎదుర్కొన్నటువంటి పెను సవాలు, బానిసత్వం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకుని వారు అతి చిన్న వయసులోనే, పిన్న వయసులోనే వారు స్వాతంత్ర సంగ్రామంలో మరి వారు పాల్పంచుకోవటం కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో అతి పిన్న వయసులోనే వారు అక్కడ చేరటం, చేరడం మాత్రమే కాకుండా పైనుండి మాకు ఆదేశాలు వస్తేనే పనిచేస్తామనే ధోరణి లేకుండా స్వయంగా నినాదాలకి శ్రీకారం వారు చుట్టం చిన్న చిన్న సభలు నిర్వహిస్తూ సాధారణ జనావాసంలోకి వెళ్ళి ఆర్ఎస్ఎస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా వారు చాలా పిన్న వయసులో, చాలా చిన్న వయసులో, దగ్గర దగ్గర 20 సంవత్సరాల ప్రాయంలో వారు చేసినటువంటి పనులు. అది మాత్రమే కాకుండా ఆర్య కుమార్ సభ అంటే ఆర్య సమాజంలో ఏదైతే యువతకి ఒక విభాగం ఉంటుందో ఆ విభాగంలో వారు చాలా చురుకుగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు తన ప్రజాజీవన ప్రస్థానానికి మొదటి అడుగు వేశారు అని చెప్పి మనమందరం కూడా భావించవచ్చు. కనుక ఇవాళ యువత ఏదైతే ఉందో 25 సంవత్సరాల్లో వయసు ఉన్నటువంటి యువత సాధారణంగా అవకాశాల కోసం వెతుక్కోవడం మాత్రమే వారు చేస్తున్నటువంటి పని. కానీ ఏ విధంగా వాజ్పేయి గారు తనకు ఎదురైనటువంటి అవకాశాన్ని వారు మలుచుకున్నారు తనకు అనుకూలంగా, ఆ రకమైనటువంటి స్ఫూర్తితోటి ఇవాళ యువత ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి గట్టిగా నేను భావిస్తాను. అదేవిధంగా పట్టుదల, మనందరికీ తెలుసు వారు మొదటిసారి ప్రధాని అయినటువంటి సందర్భంలో 13 రోజులకే వారిని తొలగించడం జరిగింది అవిశ్వాస తీర్మానం తర్వాత. వారు ప్రధానిగా పదవీ బాధ్యతలు వదులుకోవటం ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలే. కానీ ఆ రకంగా అటువంటి సంఘటన ఎదురైనటువంటి సందర్భంలో వారు ఏమాత్రం కూడా నిరసించకుండా మరింత బలంగా వారు భారతీయ జనతా పార్టీకి వారి యొక్క నాయకత్వాన్ని అందించి తిరిగి ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో ముఖ్య భూమికని వారు ప్రోత్సహిస్తూ వారు నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తీరు, తిరిగి వారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి తీరు, ఇవాళ భారతదేశంలో సుపరిపాలన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది అటల్ బిహారీ వాజ్పేయి గారు పరిపాలించినటువంటి ఆ 13 నెలల కాలం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా అది గుర్తుకు వస్తుంది. సుపరిపాలనకి వారి యొక్క ఆ సమయం నిదర్శనం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించేటువంటి నేపథ్యం. కనుక ఆ పోరాట పటిమ పట్టుదల ఇవాల్టి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని అటువంటి పోరాట పటిమని వారిలో పెంపొందించుకుంటూ పట్టుదలతోటి యువత కనుక ముందుకు వెళ్ళినట్లయితే, అదేవిధంగా పోఖ్రాన్ అణుపరీక్ష కూడా మనకు తెలుసు, మరి అసలు భారతదేశం అణుపరీక్ష నిర్వహించకూడదు అని చెప్పి ఒక
నిబంధన పెట్టినప్పటికీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రత్యేకించి అమెరికా ఆ అణుపరీక్షకి వారు పచ్చజెండా ఊపి మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరికీ మనోస్థైర్యాన్ని ఇచ్చి వారు ఏ విధంగా పోఖ్రాన్ అణుపరీక్షకి వారు తన సంపూర్ణ సహకారాన్ని అందించారో మనకు తెలుసు. కనుక ఆ పట్టుదల అంటే అన్నింటికంటే మిన్నగా భారతదేశం అభివృద్ధి చెందాలి, అగ్రగామిగా నిలబడాలి, అభివృద్ధిని చెందిన దేశాల స్థాయిలో భారతదేశం నిలబడాలి అనేటువంటి భావనతోటి ఏదైతే వారు అనుపరీక్షకు సైతం వారు తన సహకారాన్ని ఇచ్చారో ఇవన్నీ కూడా ఈనాటి యువతకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా తన దేశం పట్ల, తన సంస్కృతి పట్ల, తన భాష పట్ల తనకున్నటువంటి పూజ్యభావం, ఏ దేశమెగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని చెప్పి రాయపూర్ సుబ్బారావు గారు చెప్పారు. మరి వాజ్పేయి గారు 1977 వారు విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంగా వారు భారతదేశం తరఫున ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి సందర్భంలో మనమేదో అక్కడికి వెళ్ళాం కదా, ఒక పాశ్చాత్య దేశానికి వచ్చాము, ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడుతూ ఎటువంటి న్యూనతా భావం లేకుండా వారు హిందీలోనే అక్కడ ప్రసంగించారు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారికి కూడా అది స్ఫూర్తి ఏమో అని చెప్పి నేనైతే భావిస్తాను. కనుక ఆ రకంగా భారతదేశానికి, భారత సంస్కృతికి, మన వారి మాతృభాష పట్ల వారికి ఉన్నటువంటి ఆ గౌరవభావం, ఇదన్నీ ఇవన్నీ కూడా ఈనాటి తరానికి ఇది స్ఫూర్తిదాయకం కావాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా వారు మృదు స్వభావి అని మనకు తెలుసు, మంచి కల్పుగోలుతనం ఉన్న మనిషి అని చెప్పి మనకు తెలుసు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కూడా మనందరికీ తెలుసు. వారికి రాసినటువంటి కవితలు నేటికి కూడా ఎక్కడికి వెళ్ళినా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాటిని ఉటంకించడం, వాటిని చదవడం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. అది మాత్రం కాకుండా వారికి పుస్తక పఠనం ఏదైతే ఉందో అది కేవలం ఒక హాబీగా వారు చేయటం కాదు, కాకపోతే విషయావగాహనని పెంపొందించుకోవటానికి, అంటే ఒక నిత్య విద్యార్థిగా వారు విషయావగాహనని పెంపొందించుకునే దిశగా వారు ఏదైతే పాఠ్య పుస్తక ఈ పుస్తక పఠనం ఏదైతే వారు చేస్తూ ఉంటారో అది కూడా ఈ తరం వారికి ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ తరం మన భారతదేశంలో ఈ తరం వారందరూ కూడా ఫోన్లకి కంప్యూటర్లకి అడిక్ట్ అయిపోయినటువంటి సందర్భంలో, ఒక రకంగా బానిసలు అయిపోయినటువంటి నేపథ్యంలో ఈ పుస్తక పఠనం అనేది చాలా అవసరం. విషయావగాహన పెంపొందించుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తాను. కనుక అటువంటి ఒక మహనీయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతమాత ముద్దుబిడ్డ, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, వారి స్ఫూర్తి ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తమైనటువంటి మా వెంటే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ వారు చూపినటువంటి మార్గంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నడిచే విధంగా ఇవాళ సంకల్పించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. నమస్కారం.